మాజీ టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పారు. కాంగ్రెస్ లో టికెట్లు అమ్ముకుంటున్నారని ఆరోపించారు. పార్టీకి సంబంధం లేని వ్యక్తికి పగ్గాలిస్తే టికెట్లను అడ్డగోలుగా అమ్ముకుంటున్నాడని మండిపడ్డారు. కాంగ్రెస్ లో బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని పొన్నాల చెప్పారు. ఉదయపూర్ డిక్లరేషన్ ను ఎందుకు అమలు చేయడం లేదని ఆయన ఏఐసీసీ నేతలను ప్రశ్నించారు. పార్టీ కార్యాలయం ఎదుట నిరసన తెలిపే హక్కు బీసీలకు లేదా అంటూ అడిగారు. మీడియా ఎదుట పొన్నాల లక్ష్మయ్య భావోద్వేగానికి లోనయ్యారు. 40 ఏళ్లుగా పార్టీకి సేవలందించానంటూ కంటతడి పెట్టారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు పొన్నాల లేఖ రాశారు. పార్టీలో తనకు అవమానాలు అవహేళనలు ఎదురయ్యాయని వాపోయారు. ఠాక్రే అవమానించారని అన్నారు. రాజకీయ భవిష్యత్తుపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని పొన్నాల లక్ష్మయ్య చెప్పారు. అయితే ఆయన బీఆర్ఎస్ లో చేరే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఈ చర్య చాలా బాధాకరంగా ఉన్నది. అయినా నేను ఎప్పుడూ నవ్వుతూనే ఉంటాను. నవ్వడానికి నవ్వించడానికే ప్రయత్నించాను. ఎవరినైనా కోపతాపాలు లేకుండా మనసులో ఏది పెట్టుకోకుండా ఉండాలని. కానీ ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది అధ్యయనం చేస్తారు, ఆలోచన చేస్తారు, 10 మందిని అడిగి తెలుసుకుంటారు, వాస్తవాలు సేకరించడానికి ప్రయత్నం చేస్తున్న మీకు నేను ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏం లేదని భావిస్తున్నాను. ఈ అవసరం ఎందుకు వచ్చింది? ఇంత బాధతో ఎందుకు ఉండిపోవాల్సి వచ్చింది? ఈ కారణం అక్కడ చూడండి, ఒక్క నిమిషం ఆడ సీన్. ఐఎమ్ ప్రౌడ్ దట్ ఐఎమ్ ఎన్ ఇండియన్ అండ్ ఆల్సో ఏ మెంబర్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కింద పొన్నాల లక్ష్మయ్య. ఐఎమ్ ప్రౌడ్ దట్ ఐఎమ్ ఎన్ ఇండియన్ అండ్ ఆల్సో ఏ మెంబర్ ఆఫ్ ది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. హ్యావ్ యూ సీన్ ఎనీ స్టేట్మెంట్ లైక్ దిస్? ఎక్కడైనా ఎన్నడైనా విజిటింగ్ కార్డ్ల వెనకాల ఏముందో చూసారా? ఇప్పటికైనా చూడండి, చూపిస్తారు. దట్స్ మై కమిట్మెంట్, దట్స్ మై ఇంట్రెస్ట్ ఇన్ పాలిటిక్స్. దేనికోసం వచ్చాం? ఒక పేద కుటుంబం నుంచి వచ్చి గ్రామీణాభివృద్ధి, ముఖ్యంగా నాసాలో పనిచేసేవాడు, మహోన్నతమైన పదవులు, ఆర్థికంగా ఎంతో ఎదగడానికి అవకాశాలు ఉన్నప్పటికీ కూడా ఆ పేద కుటుంబం నుంచి వచ్చిన స్థితిగతులను చూసి ఇక్కడ నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు గ్రామీణ ప్రాంతాల్లో. వాళ్ళకు సాయం చేయడానికి అనే ఉద్దేశంతో గ్రామీణాభివృద్ధి రాజకీయాలు. గ్రామీణాభివృద్ధిలో పౌల్ట్రీ, అదేవిధంగా డైరీ. డైరీ ఇప్పుడు నా జనగామ మొత్తం స్టేట్లోనే 1 డైరీ, దాదాపు 60,000 మంది పాడి రైతులు ఉన్నారు, కోట్లాది మంది ఉన్నారు. దాంతోపాటు రాజకీయాలు, రాజకీయాలు కలిపితే మరింత అభివృద్ధి చేయొచ్చని ఒక్క జనగామ నియోజకవర్గంలోనే 7 రిజర్వాయర్లు, దేవాదుల నిలది, ఏ నాయకుడి కాన్స్టిట్యూన్సీలో కూడా లేనటువంటి రిజర్వాయర్లు నిర్మించిన చరిత్ర నాది. అది పట్టుదల ప్రజల కోసం, ప్రాంతం కోసం, సామాజిక కోణం. సామాజిక కోణంలో అణగారుతున్న వర్గాలకు ఇంతో అంతో ఎంతో కొంత చేయడానికి రాజకీయాలు ఆసరాగా చేసి నన్ను కాంగ్రెస్ పార్టీ సహకరించింది. ఆ స్థాయికి వెళ్ళాము. 45 సంవత్సరాల్లో 4 సార్లు, అందులో 3 సార్లు వరుసగా గెలిచిన బీసీ క్యాండిడేటు ఈ రాష్ట్రంలో ఎవరు? 12 సంవత్సరాల పైచలకు మంత్రిగా వివిధ శాఖలకు కొత్త రూపాన్ని తీసుకొచ్చిన వ్యక్తిని. అయినా పార్టీలో అవమానాలు, అవహేళనలు, కొద్దిమందే తమ ప్రాధాన్యత కోసం ఇతరులను కించపరిచే విధంగా చూసే విధానం మాకు విసిగెత్తింది. 45 సంవత్సరాల తర్వాత ఇంక నేను దాన్ని తట్టుకోలేదు. నేను మొదటి నుంచి చెప్తా ఉన్నా, పార్టీలో 1983 నుంచి 2023 వరకు, ఇప్పుడు 2 సార్లు తెలంగాణ వచ్చిన తర్వాత, అంతకుముందు ఎన్నిసార్లు? 40 సంవత్సరాలలో 3 సార్లు మాత్రమే కాంగ్రెస్ పార్టీ అధికారానికి వచ్చింది. ఇవాళ 50% సీట్లు వచ్చి రావాలి అంటే దానికి ప్రజల మద్దతు కూడగట్టాలి. ప్రజల మద్దతు ఎక్కడ లోపించింది అనేది ఆలోచన చేయడానికి చేసే ప్రయత్నంలో ఎన్నిసార్లు ఎన్ని సమీక్షలు చేసినా అసలు కలవడానికే అవకాశం లేదు, చెప్పడానికే వినే ఓపిక లేదు. చెప్తే వినేవాళ్ళు లేరు, కలవడానికి అంతకన్నా లేరు. ఈ నేపథ్యంలో బీసీల ప్రాముఖ్యత ఉంది అని చెప్తూ వచ్చాం. అందులో ఒక బీసీ నాయకుడిగా నన్ను అవమానాలు అవహేళన చేస్తుంటే పార్టీ, స్థానిక పార్టీ అలాగే ఉంటుంది. ఇదే కండిషన్స్ మరి ఆ వర్గాలలో ఉన్న, పార్టీలో ఉన్న పెద్ద మనుషులకు జరిగితే ఏం లేదు. నా ఉత్తరంలో, నా లెటర్లో, రిజిగ్నేషన్ లెటర్లో చాలా స్పష్టంగా నేను తెలియజేశాను. నేను ఇంకా అదనంగా ఏం మాట్లాడేది లేదు అనేది